సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఆస్ట్రాలజర్ వాస్తు ఎక్స్పర్ట్ అండ్ రేకి హీలర్ అన్నపూర్ణ గారు ఉన్నారు మాట్లాడతాం అన్నపూర్ణ గారు నమస్తే అండి నమస్తే పద్మిని గారు మనీ మనీ అనేది ధనం మూలం ఇదం జగత్ కదా ఎవరికి అవసరం లేదండి ఎవరికి అవసరం లేదు అందరికీ కావాలి అవసరాలకి సరిపడ కావాలి దాచుకోవడానికి కావాలి తరతరాలు ఇబ్బంది లేకుండా ఉండడానికి కావాలి సో పెద్ద మొత్తంలో కావాలి డబ్బులు మీరు రేకీని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనీని అట్రాక్ట్ చేయడానికి రేకీలో ఏదైనా పద్ధతి ఉందండి అండ్ ఒకవేళ రేకీలో మీరు చెప్పేటటువంటి పద్ధతిని అనుసరిస్తే అది నిజంగా వర్కౌట్ అయ్యి మనీని కరెక్ట్గా అట్రాక్ట్ చేస్తుందా మనకి ఎంత కావాలో అంత మనీని అట్రాక్ట్ చేస్తుందా సో మనీ అనేటువంటిది మీరు చెప్పినట్టు ఎవరికి అవసరం లేదు మనీ ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్సెస్ కావాలి సో లేని వాళ్ళకి ఎందుంటే చాలు అనేటువంటిది ఉంటుంది బట్ దానికి అంతం అనేటువంటిది లేదు బట్ ఇక్కడ మనకు మనీ వైస్ కనుక చూసినట్టయితే అవసరానికి తగినట్టు అంటే మనము ఎలాంటి ఫ్రాడ్ చేయకుండా సో మనం కష్టపడి వచ్చేటువంటి మనీ కూడా రాదు ఒక్కొక్కసారి సో కష్టపడి కష్టపడతాము ఎవ్రీ మంత్ రావాల్సిన శాలరీ రాదు టైంకి రాదు టైంకి వచ్చిన ఇంట్లో రాగానే అసలు నిలబడదు దేనికి ఖర్చు అవుతుందో తెలియదు సో అలా కానీ లేదంటే ఇంకెక్కడైనా అప్పులో ఇరుక్కుపోయాం లేదా అసలు ఇంట్లో నాకు మనీయే ఉండట్లేదు అసలు ఏ అసలు ఎలాంటి పని చేద్దామన్నా కొందరు కొందరు అసలు వైఫ్కి హస్బెండ్కి ఎవరికి జాబ్ ఉండదు ఎటన్నా వెళ్దామన్నా మనకు రూట్ అనేటువంటిది దొరకదు సో అలాంటి టైంలో ఏంటంటే మనకు ఇలాంటి సింబల్స్ అనేటువంటిది రేకి సింబల్స్ అనేటువంటిది యూజ్ అవుతుంది యూజ్ మనీ ఆగడానికి కూడా సో మనకి మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ సింబల్ అనేటువంటిది మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఆఫీస్ లో పెట్టుకోవచ్చు ఆఫీస్ అంటే బిజినెస్ లో జాబ్ చేసే చోట కాదు బిజినెస్ లో బిజినెస్ బట్టల షాప్ ఉంది రెస్టారెంట్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ అయితే ఎక్కడైనా ఒక వాల్ కు పెట్టకుండా మనం ఆల్రెడీ ఒక పేపర్ లో డ్రా చేసుకొని ఏదైతే మనకు అమౌంట్ వేసుకుంటాం కదా వాళ్ళ గల్లా పెట్టం కదా ఆ పెట్టలో శుభ్రంగా అందులో పెట్టుకోవచ్చు అందులో పెట్టుకొని రోజు ప్రొద్దున దేవుడికి వాళ్ళు పూజ చేసినప్పుడు అవృతి చూసినప్పుడు అదొకటి సింబల్ కి చూపించేసుకుంటే సరే సో సరిపోతుంది ఇంట్లో అయితే బీర్వాలో పెట్టుకోవాల్సి ఉంటుంది బీర్వాలో అక్కర్లేదు మనం గోడకి పెట్టేసుకుంటే సరిపోతుంది సరే సో గోడలో ఎక్కడైనా అండి నేను అదే చెప్పాను కదా గోడకి మాకు ప్రాబ్లం అని చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు టీవీ పక్కన ఉంటుంది ఆల్రెడీ చిన్న స్పేస్ అనేటువంటిది ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు మనం లేదు అదంతా వద్దు అన్నప్పుడు దేవుడి దగ్గర మనకు ఆల్రెడీ దేవుడి పెట్టడానికి ఆల్రెడీ ఉంటుంది సో దానికి పెట్టేయండి అందుకే లేదా దేవుడు లోపల డోర్స్ తీయగానే లోపల మనకి దేవుడు ఫొటోస్ దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ సింబల్ ఏంటండి దీన్ని వసుధా సింబల్ అంటారండి సింబల్ మనీకి సంబంధించినటువంటి మనీ రిలేటెడ్ కి సంబంధించి రేకులో మనకు వసుధా సింబల్ అనేటువంటిది సో ఉంటుంది మనకు ఎక్కడ ఎలా అయితే మనం ఇంటి ముందు అందరు కూడా మెయిన్ డోర్ కు కంపల్సరీ స్వస్తిక్ ఎలా అయితే వేసుకుంటారో సో అలాంటివన్నీ కూడా మనకు దీంట్లో తెలుస్తాయి బోమ్ సింబల్ ఉంటుంది స్వస్తిక్ సింబల్ ఉంటుంది సో ప్రతి ఒక్క సింబల్ కూడా మనకు దీంట్లో ఎక్స్పోజ్ అవుతుంది ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఎలా వేసుకోవాలంటే ఎస్ ఇది కూడా బ్లూ పెన్ తోనే చేయాలి బ్లూ పెన్ తోనే చేయాలి ఏ కలర్ యూజ్ చేయకూడదు బ్లూ పెన్ తోనే చేయాలి ఇది వసదా సింబల్ అండి మనకి వసదా సింబల్ మనకి స్వస్తిక్ స్వస్తిక్ ద్రా చేయాలి సో ఈ లైన్ ఇలా ముందుకు తీసుకెళ్తూ ఈ వసదా సింబల్ అనేటువంటిది మనకి దీన్ని చూస్తూనే ఆల్రెడీ మంచి ప్రాస్పారిటీ అనేటువంటిది కనబడుతుంది సింబల్ ఊరికే ఇలా చూస్తుంటే కూడా మనకి ఎంతో ప్రశాంతంగా పీస్ఫుల్ అనేటువంటిది కనబడుతుంది సో ఈ వసదా సింబల్ కనుక డ్రా చేసి మనం బ్లూ పెన్ తో డ్రా చేసి సో పూజ గదిలో పట్టేసుకోండి అందులో ఇబ్బంది అనుకునే వాళ్ళు సో దేవుడి గదిలో అనేది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు దేవుడి గదిలో పెట్టుకోవచ్చు ఆఫీస్లో పెట్టుకోవచ్చు ఆఫీస్లో మీన్స్ బిజినెస్ ఏరియాలో చిన్న చిరు వ్యాపారులు ఉన్నారనుకోండి ఏదో మామూలుగా బుట్ట అలా అలాంటి వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఏదో ఒకటి మనీ వేసుకోవడానికి పర్స్ లేకపోతే ఏదో ఒక సంచి ఏదో తీసుకెళ్తారు కదా సో ఇది డ్రా చేసుకోవచ్చు పర్స్లో పెట్టేసుకోవచ్చా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అవసరం లేదు మనం ఇది ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు మెయిన్ అంతేకాకుండా ఇప్పుడు మనకు స్పెషల్ అకేషన్స్ వస్తూ ఉంటాయి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం అని లేదా లక్ష్మీ పూజ అని లేదా ఎవ్రీ ఫ్రైడే ఖాళీగా ఉన్నామనుకుంటే ఫ్రైడే రోజు ఇది మామూలుగా ఒక పేపర్ మీద చిన్న పేపర్ తీసుకోండి డ్రా చేసుకోండి ఈవినింగ్ సిక్స్కో లేకపోతే మార్నింగ్ టైం ఏ టైంలో ఖాళీ ఉంటే ఆ టైంలో సో దేవుడు ముందు పెట్టుకొని కొంచెం కుంకుమ వేసుకొని కూడా అర్చన చేసుకోవచ్చు సో అదే సో ఇది చేసుకొని దాని మీద ఉన్నటువంటి బొట్టు కూడా మనం డైలీ సో పెట్టుకోవచ్చుకోవచ్చు పేరు ఎందుకు వచ్చిందండి దీనికి వసదా సింబల్ అంటే నేను ఇందాక చెప్పాను దాన్ని చూస్తూ ఉంటుంటే మనకి ఒక పీస్ఫుల్ అనేటువంటిది వస్తుంది సో వసదా అనేటువంటిది మెయిన్ మనీకి రిలేటెడ్ నేమ్ వసూద వసద అనేటువంటిది ఉంటే కంపల్సరీ ఇంట్లో అన్ని ఉన్నట్టే వసదా మీన్స్ అమౌంట్ మనీ ప్రస్పారిటీ సో ప్రస్పారిటీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి మనీ ఉంటే సో పీస్ఫుల్నెస్ ఉంటుంది టీ ఇవన్నీ కూడా ఉంటాయి అలా వచ్చింది అండి సో పర్సుల్లో పెట్టుకోవచ్చు అని అన్నారు కాబట్టి ఇప్పుడు మరి లేడీస్ వస్తాయి అప్పుడు పెట్టుకోవచ్చా పర్సుల్లో ఉంటే డైలీ క్యారీ చేయడానికి కాదు ఓన్లీ ఎప్పుడైతే మనం బిజినెస్ చేసే వాళ్ళు పర్స్ అది పెట్టుకొని వెళ్తూ ఉంటారు అమౌంట్ వేసుకోవడానికి వెళ్తూ ఉంటారు ఆ టైంలో పెట్టుకోవచ్చు పీరియడ్స్ టైంలో ఏంటంటే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే మనకు వసద అనేటువంటిది దేవుడికి సంబంధించినటువంటి సో సింబల్ సో ఇట్స్ నథింగ్ బట్ మనం విష్ణుమూర్తి సింబల్ అని కూడా అంటాం సో లక్ష్మీదేవి విష్ణుమూర్తికి సంబంధించిన సింబల్ కూడా మనము ఇది చూస్తా ఉంటాం మనం ఎందుకంటే స్పెషల్లీ మీరు ఎప్పుడైనా గమనించండి దివాళీ టైం లో మీకు ఆ మరవాడి ఎక్కువ మనకు కనబడుతూ ఉంటుంది వాళ్ళు డోర్ కి మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ కి రైట్ సైడ్ సో రైట్ కార్నర్ లో ఈశాన్యం అంటాం కదా ఆ ఆ సైడ్ ఇది పెడతారు చూడండి సింబల్ వేస్తారు సింబల్ వేస్తారు లేదా ఇలాంటివి మనకు చిన్న ప్యాచెస్ లాగా దొరుకుతా ఉంటాయి షాప్ లో దొరుకుతాయి ఇవి తీసుకొచ్చి ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మామూలుగా ఉంటే చూడండి డోర్ కి కంపల్సరీ సింబల్ వేసి పెడతారు డోర్ కి కూడా పెడతారు ఇది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మంచి సింబల్ సింబల్ ఇది మా అమ్మానికి సంబంధించి మనకు దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు రైట్ అండ్ ఒకవేళ ఇదేమైనా ఈ పేపర్ మీద వేసుకున్నారు ఏదైనా చెరగటము అట్లాంటివి జరిగితే ఏం చేయాల్సి ఉంటుంది సింపుల్గా మడ్డిలో పెట్టుకోవటం మట్టిలో మట్టిలో పూల కుండీలో మట్టిలో చిన్న పేపర్ పీస్ చేసి అలా పెట్టేసి వాటర్ పోసాం అనుకోండి సో డైలీ ఆ మొక్కకి హ్యాపీ సో దాన్ని చూస్తూ మనకి కూడా హ్యాపీ చాలా బ్యూటిఫుల్ సింబల్ ఇది చాలా మీరు అన్నట్టుగా చాలా పీస్ఫుల్ గా కూడా అనిపిస్తుంది సో ఒకసారి చేసి పెట్టుకోవటమే ఈ రోజు ఆ రోజు అయినా ఇంకా ఏ రోజైనా మనం చేసి పెట్టుకోవచ్చు చెప్పాను రేఖీకి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు ఎప్పుడు థాట్ వస్తుందో అది మంచి పని చేయడానికి ఎప్పుడు థాట్ వస్తే అప్పుడు ఇంకా అయిపోవడం వెళ్ళిపోవడం ముందుకు వెళ్ళిపోవడం బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ సింబల్ ని ప్రేక్షకులకి పరిచయం చేశారు చక్కగా ఈ సింబల్ తో మనీని చక్కగా వాళ్ళు అట్రాక్ట్ చేసుకుని ఆర్థికపరమైన ఇబ్బందుల్ని వాళ్ళు అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ గారు గారు